మనకు సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన, ఒత్తిడి. అయితే రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి. అయితే నిద్రలేమికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. అదేంటంటే జీర్ణక్రియ సక్రమంగా జరగకపోయినా నిద్ర పట్టదు. జీర్ణక్రియ తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్ర రావడం కష్టంగా మారుతుంది. కనుక రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రకు ముందు తినకూడని, కొన్ని అధిక క్యాలరీల ఆహారాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్స్లో ఫ్యాట్స్, కెఫిన్, కోకా అధికంగా ఉండడం వల్ల వీటిని రాత్రిపూట తింటే త్వరగా జీర్ణం కావు. దీంతో ఎసిడిటీ సమస్య వస్తుంది. ఇది నిద్రకు ఆటంకాన్ని కలుగజేస్తుంది. కనుక రాత్రిపూట చాక్లెట్స్ తినకపోవడమే మంచిది. చాలామంది రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తారు, ఇక కొందరు కూల్ డ్రింక్స్ తాగుతారు. నిజానికి రాత్రిపూట ఈ రెండింటిని సేవించడం అంత మంచిది కాదు, అనారోగ్యాలను తెచ్చిపెడతాయి, నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఇవే కాకుండా రాత్రిపూట కాఫీ టీలను కూడా తాగరాదు, అవి ఎసిడిటీని కలిగిస్తాయి. ఫైబర్ అంటే పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాలను ఉదయం మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రిపూట తింటే అవి జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి, నిద్రకు ఆటంకం కలుగుతుంది. అధిక క్యాలరీలను ఇచ్చే బర్గర్లు, మసాలా ఫుడ్స్ అయినా చిల్లీ సాస్, టొమాటో సాస్లను రాత్రిపూట తినకూడదు. ఇవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి, అసిడిటీ సమస్యను తెచ్చిపెడతాయి, అధికంగా కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి, ఫలితంగా అధిక బరువు, గుండె జబ్బులు వస్తాయి. రాత్రిపూట నిద్ర సరిగ్గా ఉండదు. కనుక ఈ ఆహారాలను కూడా రాత్రిపూట వీలైనంత వరకు మానేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఫస్ట్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.